అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఎవరైనా మాట్లాడాలంటే భయపడేటువంటి సమయంలో ప్రభుత్వంలో ఏదో ఒక పథకం బాగలేదని తన అభిప్రాయం వ్యక్తం చేసే క్రమంలో ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్టులు చేసే క్రమంలో కల్తీ మధ్యం అమ్ముతున్నారు కల్తీ మధ్యం అమ్మి ప్రజల ప్రాణాలు దోచుకుంటున్నారు అని చెప్పి ఓం ప్రతాప్ అనే ఒక దళిత యువకుడు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెడితే ఆయన్ని కొట్టి చంపేసే పరిస్థితులు ఉన్న ఆ రోజుల్లో మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేసి డాక్టర్ సుధాకర్ ను ఆయన ప్రాణం వదిలేంత వరకు వెంటాడిన ఈ ప్రభుత్వం అటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడానికైనా ప్రభుత్వ పనితీరు బాగలేదని చెప్పడానికైనా బాధితుడు ఆయన హక్కుల కోసం ప్రశ్నిస్తుండే సమయంలో కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రంలో జగన్ రెడ్డి అంత అరాచక అవినీతి వినాశక పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో అటువంటి పాలనను తరిమి కొట్టాలా ప్రజల్లో ఆ భయాందోళనలు లేకుండా చేయాలా ప్రజలు శాంతియుతంగా ఈ పాలనను తరిమి కొట్టేదానికి సిద్ధం అవ్వాలా అని చెప్పి లక్ష్యంతో నారా లోకేష్ బాబు గారు యువగలం అనే పాదయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది పాదయాత్ర ప్రారంభం అవ్వక ముందు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి అయితే మనసులో ఈ అరాచక ప్రభుత్వం పోవడానికి ఎవరో ఒకరు వస్తారు ఈ అరాచక పాలనను అంతమొందిస్తారని ఎదురు చూసే క్రమంలో నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర తీసుకోవటం జనవరి 27వ తారీఖున కుప్పం నుంచి వరదరాజుల స్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రను ప్రారంభించటం జరిగింది పాదయాత్ర ప్రారంభం కంటే ముందే పాదయాత్ర అనౌన్స్ చేసిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 1 దేవటం హైవేల మీద నడవకూడదు డీజే వాహనాలు వాడకూడదు క్రాకర్స్ కాల్చకూడదు రోడ్లలో పబ్లిక్ మీటింగ్లు పెట్టకూడదని యువగలాన్ని వినిపించకుండా చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం అడుగడుగునా చేసింది కుప్పంలో పాదయాత్ర ప్రారంభిస్తే ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే యావత్తు ప్రభుత్వ యంత్రాంగంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి యువగలం యాత్రకు వచ్చింది యావత్ పోలీస్ యంత్రాంగం అంతా ఒకటై సౌండ్ వెహికల్స్ సీజ్ చేశారు మైక్ లాక్కున్నారు సారు రోడ్డు మీద స్టూల్ మీద ఎక్కి చెయ్యి ఊపుతా ఉంటే ఆ స్టూలు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితులు మనం చిత్తూరు జిల్లాలో చూసాం అంటే ఏదో ఒక విధంగా ఈ అసమర్థ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ ప్రభుత్వానికి గడ్డుకాలం వస్తుందని ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి యువగలాన్ని ఆపే ప్రయత్నం చేశారు అయినా ఎక్కడా తగ్గకుండా పాదయాత్రను కొనసాగించారు లోకేష్ బాబు గారు ఒక చరిత్ర నందమూరి తారక రామారావు మనవడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి పుత్రుడిగా నందమూరి బాలకృష్ణ గారికి అల్లుడిగా బై బర్త్ గోల్డ్ స్పూన్ తో పుట్టినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ అరాచక పాలన చూసిన తర్వాత ప్రజల కష్టాలు చూసిన తర్వాత సామాజిక బాధ్యతగా భావించి ఈ ప్రజల కష్టం కోసం ప్రజల కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో పంటి కింద బాధను బిగబెట్టాడు చిరునవ్వుతో ప్రజల సమస్యలు వినడానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు రాయలసీమలో ఈ రోజుతో రాయలసీమలో పాదయాత్ర పూర్తి అవ్వబోతోంది 124 రోజులు 1987 కిలోమీటర్లు 44 నియోజకవర్గాలు 108 మండలాలు 948 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర రాయలసీమలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా చేసినటువంటి పరిస్థితి రాయలసీమలో లేదు 44 నియోజకవర్గాల్లో 41 చోట బహిరంగ సభలు 5 మెగా ఈవెంట్లు తిరుపతిలో హలో లోకేష్ గాని సింగనమల్లో రైతులతో లోకేష్ గాని
సర్పంచుల కోసం లోకేష్ అని ఆదోనిలో గాని కర్నూల్లో మైనారిటీలతో లోకేష్ గాని నిన్న రాయలసీమ డిక్లరేషన్ కడపలో గాని 5 మెగా ఈవెంట్లు నిర్వహించడం జరిగింది. అదే విధంగా క్లోజ్ డోర్ మీటింగ్స్ వివిధ సామాజిక వర్గాలతోనైనా వివిధ వర్గాలతో 112 క్లోజ్ డోర్ మీటింగ్స్ కూడా 124 రోజుల్లో నిర్వహించి అనేక వర్గాల సమస్యలను లోకేష్ బాబు గారు తెలుసుకోవడం జరిగింది. పాదయాత్ర ప్రారంభించిన నేను పాదయాత్ర పూర్తిగా ఫాలో అయినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాదయాత్ర ప్రారంభించిన మొదటి 15 రోజులు ఎక్కడో ఒకరో ఇద్దరో ప్రెస్ మీట్లు పెట్టారు, లోకేష్ గారు నడవలేరన్నారు, లోకేష్ గారు అదన్నారు ఇదన్నారు, లోకేష్ గారు ఐరన్ లెగ్ అన్నారు, ఇంకొకటి అన్నారు ఇంకొకటి అన్నారు, ఆయన నడవలేడన్నారు, ఆయన గురించి మేము మాట్లాడమన్నారు చాలా మంది ఇన్ఛార్జీలు, ఏం లోకేష్ గారు మాట్లాడినా కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. అయితే 15 రోజుల తర్వాత లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించిన 15 రోజుల తర్వాత మొదట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాట్లాడటం ప్రారంభిస్తే ఇప్పుడు రోజు పిచ్చి కుక్కలు అరిసినట్టు ఎమ్మెల్యేల కానించి మంత్రులు కానించి ఎంపీల కానించి పిచ్చి కుక్కలు అరిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుస్తున్నారంటేనే అర్థం యువగలం పాదయాత్ర ఏ స్థాయిలో ప్రజల్లో ప్రభావితం చూస్తుందో అర్థమైతానే ఉంది. ముందు దేవతలు కూడా లోక కళ్యాణం కోసం మహాయజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు అడ్డుపడేదానికి ప్రయత్నం చేసినట్టు ఈయన కూడా ప్రజల బాగు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మోసపోయిన ఆంధ్రుడికి అండగా భవిష్యత్తుకు బాసటగా ఉండటానికి ఒక మహాయజ్ఞం యువగలం పేరుతో లోకేష్ గారు ప్రారంభిస్తే వైకాపా కాలకేయులు కూడా అక్కడక్కడ అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు, అక్కడక్కడ రాళ్లేయాలని ప్రయత్నం చేశారు, అక్కడక్కడ కోడిగుడ్లు విసరాలని ప్రయత్నం చేసిన అభిమానుల ప్రేమ పూలను దాటుకోలేకపోయాయి వాళ్ళ కవ్వింపు చర్యలు. అక్కడక్కడ కొంతమంది చేసిన పనికి మాలిన పనులకి కోటి మంది ప్రజలు రాయలసీమలో ఆయన రాక కోసం వేచి చూశారు, కోటి మంది ప్రజలు ఆయన రాకను స్వాగతించారు, లక్షలాది మంది ప్రజలు సమస్యలు వచ్చి లోకేష్ గారితో చెప్పుకున్నారు, లోకేష్ గారిని కలిశారు, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి అని చెప్పి ఆ ప్రజలు కోరుకున్నారు. 40 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేశారు, కేవలం ఆయనతో ఆయన 68 రోజులు 900 కిలోమీటర్లు ఏమో పాదయాత్ర చేశారు. 124 రోజులు 1587 కిలోమీటర్లు చరిత్రలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు గారే రాయలసీమ ప్రజల్లో రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేసి అక్కడ ప్రజల్లో సుస్థిరత స్థానం ఏర్పరచుకున్నారు, వాళ్ళ కష్టాలు విన్నారు, వాళ్ళ భవిష్యత్తుపై భరోసా కల్పించారు. మీ కన్నీళ్లు తుడవటానికి మిషన్ రాయలసీమ అని ఒక అద్భుతమైన వరాన్ని రాయలసీమ ప్రాంతానికి ఇచ్చి యువగలం పాదయాత్రను పూర్తి చేసుకెళ్తున్నారు నారా లోకేష్ బాబు గారు. ఇంకొకటి చెప్తున్నాం, జిల్లాలలో 4 సంవత్సరాలు జిల్లాల మీద పడి ప్రజలు దోచుకుంటా ఉంటే ప్రజలను దోచుకున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను రోడ్డు మీద నిల్చోబెట్టాడు, వాళ్ళ అవినీతిని ప్రజల ముందు ఎండగట్టాడు నారా లోకేష్ బాబు గారు. చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి సామ్రాజ్యం గురించి ప్రతి సమావేశంలో చెప్పాడు, ఆయన ఏ స్థాయిలో అవినీతి చేశాడు అని ప్రజలకు తెలియజెప్పి ప్రజల ముందు దోషిగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని నిలబెట్టాడు నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా అనంతపూర్కి వస్తే బాబాయ్ యూట్యూబ్ స్టార్ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చాడు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి యూట్యూబ్లో ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే చాలు అనుకున్నట్ట ఒక భ్రమ కల్పించాడు అబ్బాయి. లోకేష్ గారు పోయి ఒక సెల్ఫీ తీసుకొని గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ చెప్పేవి నీతులు, ఇక్కడ చెరువును ఆక్రమించుకొని ఏ విధంగా విలాసవంతమైన ఇల్లు ఫామ్ హౌస్ కట్టాడో, ఏ విధంగా గుర్రపు స్వారీకి రెడీ చేశాడో అని చెప్పి ఒక సెల్ఫీ ఛాలెంజ్ విసిరితే ప్రజల మధ్యలో నగ్నంగా ఆయన అవినీతిని నిల్చోబెట్టాడు యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారు. దాంట్లో నుంచి బయట రావడానికి యూట్యూబ్ స్టార్ అనేక ప్రయత్నాలు చేశాడు, ప్రజల్లో మాత్రం ఈయన అవినీతి పరుడని లోకేష్ బాబు గారు ముద్రేసి రాగలిగారు. బాబాయ్ వాళ్ళ బాబాయ్ తాడిపత్రి ఎమ్మెల్యే 4-5 రోజులు టీవీ ఛానళ్లకు పెద్ద విందు వినోదాలు ఇచ్చాడు, లోకేష్ ఇక్కడికి వచ్చి నా పేరు ఎత్తితే ఎట్లా తాడిపత్రి దాటుకొని పోతానో చూస్తానని చెప్పి పెద్ద పెద్ద సవాళ్లు విసిరాడు. తాడిపత్రి నడి గడ్డ మీద నిల్చొని తాడిపత్రి నడిబొడ్డులో పిల్లి మియావ్ మియావ్ ఉంటుంది, నువ్వు పిల్లి లాంటివని చెప్పి నీ అవినీతిని ఎండగడితే
ఇద్దర పోలీసుల్ని ఇంటికాడ పిలిపించుకొని హౌస్ అరెస్ట్ అనే డ్రామా ఆడాడు తప్ప యువగల యాత్రను టచ్ చేయలేకపోయాడు దాడిపత్రి ఎమ్మెల్యే. ఈ విధంగా ఒక శాసనసభ్యులు కాదు రోజా గారు చేసే అవినీతి రోజా గారు ఆయన తమ్ముళ్ళు కాన్సెన్సీకి పంచుకున్నారని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం. కర్నూలుకి వస్తే వర్ధన్ బ్యాంక్ ద్వారా ప్రజలను ఎన్ని వందల కోట్లతో శిల్ప చక్రపాణి రెడ్డి గారు దోచుకున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తే నేను సిద్ధం ఏ విచారణకైనా అని చెప్పి శిల్ప చక్రపాణి రెడ్డి గారు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ ఐటీకి ఈడీకి లేఖలు రాస్తే ఈరోజు పీకల్లోతో కష్టాల్లో శిల్ప చక్రపాణి రెడ్డి గారు ఇరకపోయినటువంటి పరిస్థితి. ఇట్లా ఒక ఎమ్మెల్యేని కాదు నాలుగు సంవత్సరాలుగా సమాజం మీద పడి పందుకొక్కుల్లాగా దోచుకున్న ఎమ్మెల్యేల నిజ స్వరూపాన్ని ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల మధ్యలో లోకేష్ గారు చెప్పటం వల్ల ఆ ఎమ్మెల్యేలు దిక్కు తెలియక విలవల్లాడేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొని ఉంది. రాయలసీమ ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు యువకలం పాదయాత్రకి. అసలు పాదయాత్రకు ముందు ఈ సన్యాసి మంత్రి సన్నబియ్యమీ లేని సన్యాసి మాజీ మంత్రి కొడాల నాని మాట్లాడుతూ నడవలేడన్నారు నడవనివ్వమన్నారు యువగలాన్ని రాయలసీమలో వినపడనివ్వమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలకేయులు. యువగలం ప్రతి ఊర్లో తన గలాన్ని వినిపించింది ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేల దోపిడీని బయటపెట్టింది ప్రతి ప్రాంతంలో మీ ఎమ్మెల్యేల అరాచకత్వాన్ని మీ ఎమ్మెల్యేల మీ మంత్రుల దోపిడీని మీరు ప్రజలను హింసించే విధానాన్ని చివరాఖరికి చికెన్ షాపుల దగ్గర కూడా డబ్బు కమిషన్ వసూలు చేసే దుర్మార్గపు ఎమ్మెల్యేల చరిత్రని ప్రజల ముందర పెట్టారు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా. నడవలేడన్నారు నడిచి చూపించారు నడవనివ్వమన్నాడు ఎదురొచ్చాడు యువగలాన్ని వినపడనివ్వమన్నారు ఊరు వాడ డబ్బు కొట్టి మీ అవినీతిని బయట పెట్టింది బయట పెట్టాడు నారా లోకేష్ బాబు గారు. 1587 కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు రాయలసీమ దాటి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతి ఊర్లో అడుగడుగున ప్రజలు అఖండ స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇంత పెద్ద విజయవంతం చేసినటువంటి రాయలసీమ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో పాదయాత్ర చేసినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి అనేక మాటలు చెప్పాడు ప్రతి ఊర్లో ఏం చేస్తానో మాయ మాటలు చెప్పాడు ప్రతి ఊర్లో ఆయన ఏం చేస్తానని చెప్పి ఏం చేయలేదో ఆయన చెప్పినటువంటి మాటలు ఏం చేయలేదు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా చెప్తా ఉంటే చిన్న చిన్నవి ఆదోనిలో డిగ్రీ కాలేజ్ కడతానన్నాడు ఇప్పటికి కట్టలేదు ఈ పెద్ద మనిషిని లోకేష్ గారు చెప్తే ఇప్పుడు హడావుడిగా ఏదో ఒక పిచ్చి జీవో ఒకటి తెచ్చారు. జమ్మలమడుగులో ఆ భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అందులో మేము అధికారంలోకి వస్తే పరిహారం ఇస్తామని చెప్తే ఇప్పుడు ఆ ఫైల్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నాలుగు సంవత్సరాలుగా పసుపు రైతులను గాలి కొదిలేస్తే లోకేష్ గారు మైదుకూరుకు వస్తే పసుపు రైతుల గురించి ఎక్కడ మాట్లాడతారని భయపడి పసుపు రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇట్లా లోకేష్ గారు వస్తా ఉంటే రోడ్లు పొడచడం లోకేష్ గారు వస్తా అంటే ఏ సమస్య మీద మాట్లాడతాడని భయపడటం లోకేష్ గారు వస్తా అంటే పక్కన ఇసుక రీచులుంటే ఇసుక తోడటం ఆపటం ఇటువంటి కార్యక్రమాలకు కూడా యువగలం పాదయాత్రకు భయపడి మీరు చేసే పరిస్థితికి వచ్చారంటే అయ్యింది 124 రోజులే అయింది 1587 కిలోమీటర్లే ఇంకా 275 రోజులు ఇంకా దాదాపు 2400 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి మీ దుకాణం బంద్ ఇంకా మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ వర్గమైన ప్రజలు లేరు. మీరు అనుకుంటా ఉన్నారు ఇన్ని రోజులు కొన్ని సామాజిక వర్గాల్లో మాకు చాలా బలం ఉంది కొన్ని సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాయి అని. ఏ సామాజిక వర్గం ఏ ప్రాంతం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయన వెంట నడిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నది పాదయాత్ర ద్వారా స్పష్టమైంది. ప్రజలు పాదయాత్ర ప్రారంభించక ముందు రాజకీయ వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది అని అందరూ అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అదే అనుకున్నటువంటి పరిస్థితి. అయితే పాదయాత్ర ప్రారంభించాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద దోపిడీదారుడో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రంలో రీటైల్గా ఎమ్మెల్యేలు ప్రజల రక్తాన్ని కూడా జలగల్లాగా పీల్చేశారు ఏ ఊరికి పోయినా అదే వచ్చి చెప్పేటువంటి పరిస్థితి సమాజంలో కనపడతా ఉంది.
49 సీట్లు ఇచ్చిన ఈ సీమకు నువ్వు ఏం చేయలేకపోయావు నాకు అదే మ్యాండేట్ ఇవ్వండి సీమకు ఏం చేస్తానో అని చెప్పి మా నాయకుడు డిక్లరేషన్ ఇచ్చాడు సీమకు మేము అధికారంలోకి వస్తే అది చేస్తామని చెప్పి ఈ రోజు ధైర్యంగా ఒకవేళ నేను సీమకు ఇచ్చిన డిక్లరేషన్ లో ఏదైనా చేయకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరే నా కాలర్ పట్టుకొని నిలదయ్యండి అని చెప్పి మా నాయకుడు చెప్తున్నాడంటే మా నాయకుడు చెప్పిన మాట చిత్తశుద్ధిగా అమలు చేస్తాడు అన్న దానికి నిదర్శనం ఆ మాట కాబట్టి కుప్పంలో ప్రారంభించి బద్వేల్ దాకా అడుగడుగున మీ బిడ్డ మాదిరి గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అవ్వా తాతలు వచ్చారు మా మనవడు వచ్చాడయ్యా మాకు పెన్షన్ లేదయ్యా నువ్వు వచ్చాక న్యాయం చేయయ్యా అన్నారు రైతు సోదరులు వచ్చారు అయ్యా మా రైతులను నట్టేట ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి డ్రిప్ సబ్సిడీ లేదు ఒక్క రైతు భరోసా 6500 తప్ప మిగతా రైతులందరినీ ముంచేశాడయ్యా నువ్వు రైతు బిడ్డగా మమ్మల్ని ఆదుకోయా అంటే మీ బిడ్డగా నేనుంటా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాడు అక్క చెల్లెమ్మలు వచ్చి తమ్ముడా మమ్మల్ని నట్టేట ముంచేశాడని చెప్తే అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో అని చెప్పి మన భవిష్యత్తుకు గ్యారంటీ అనే 6 పథకాలు ప్రకటించడం జరిగింది నిరుద్యోగ విద్యార్థి యువత వస్తే మీ ప్రాంతంలో పరిశ్రమలు ప్రారంభిస్తాం మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు విద్యార్థులకు మళ్ళీ పాత ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం మంచి విద్యా విధానాన్ని నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ అభివృద్ధిలో ట్రాక్ మీద ఎక్కించడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో రాయలసీమ ప్రాంతంలో 100కు 100% యువగలం పాదయాత్ర విజయవంతమైంది విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత పెద్ద వ్యవస్థలు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఓవర్ యాక్షన్లు చేశారు మీ ఓవర్ యాక్షన్ చేసిన ఆఫీసర్లందరూ గుర్తుపెట్టుకోండి ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ఆఫీసర్ పేరు లోకేష్ సార్ రాసుకున్నారు కొంతమంది మంచి ఆఫీసర్లు పూర్తిగా సహకరించారు ఓవర్ యాక్షన్ చేసిన ఆఫీసర్లకు మరో 8 నెలల సమయం ఉంది 8 నెలల తర్వాత మీకు సినిమా ప్రారంభమవుతుంది మరొక్కసారి విజయవంతం చేసిన రాయలసీమ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Okay.